ప్రకాశం జిల్లా పెదదోనాలలో డివైసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై ఉన్నామని ఇప్పుడు కొంచెం వెసులుబాటుగా క్రీడలు ఆడుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. క్రీడల పట్ల వారికున్న ఉత్సాహం చూసి తాను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదోనాల ఎస్ఐ హరిబాబు, ఐడియా షోరూం సత్యం, ప్రశాంత్ కుమార్, రమణారెడ్డి, నూర్ బాషా, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మెగా టోర్నమెంట్ సత్యనారాయణ గారు సాయి కమ్యూనికేషన్ అలాగే రెండో తరగతి మనమంతా లాక్డౌన్ అవడం వల్ల అందరూ ఎవరెవరి ఇంట్లో వాళ్ళు ఉండిపోయారు. ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేయడం వల్ల మళ్ళీ మనం ప్రీవియస్ రోజులు ఎలా ఉన్నాయో ఆ యొక్క అనుభూతి నాకు కలుగుతుంది. అదేవిధంగా నేను కూడా చాలా లక్కీ, ఏదంటే ఈ రోజు టోర్నాలో వచ్చి లాస్ట్ గేమ్ రోజు నేను కూడా మీకు విన్నర్స్ కి ఒక ట్రోఫీస్ ఇవ్వడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్యూచర్లో కూడా మీరు ఇంకా ఇలాంటి ప్లాన్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. అప్పుడు తప్పనిసరిగా మా వైపు నుంచి కూడా ఏదైనా అసిస్టెన్స్ ఉంటే మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాట్ ఓన్లీ క్రికెట్, మీరు ఇంకా ఏదైనా అదర్ గేమ్స్ కూడా థింక్ చేయండి. క్రికెట్తో పాటు మీకు ఆల్రెడీ అది కూడా థింక్ చేయండి, కొంచెం పెద్ద ఎత్తున చేయడానికి ట్రై చేయండి. ఆ విధంగా ఓకే సార్, ఓకే సరే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.